క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈనాడు మనమందరము కూడా 32వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ 32వ సామాన్య ఆదివారం రోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము, ప్రభు నీకోసమే నా నిరీక్షణ. ప్రభు నీకోసమే నా నిరీక్షణ. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిరీక్షణ అన్న పదానికి మనం లోతైన భావాన్ని చూసినట్లయితే, నిరీక్షణ నీ రక్షణ. ఈ నిరీక్షణ ఎవరి కోసము, ఈ నిరీక్షణ ఎందుకోసము అన్న భావాలను చూసినట్లయితే, అన్న ప్రశ్నకు లోతైన భావాన్ని చూసినట్లయితే, ఈ నిరీక్షణ నీ రక్షణ కోసమే. ఈ నిరీక్షణ ప్రభునితో నీ జీవితాన్ని గడపడానికి, ఈ నిరీక్షణ ప్రభునితో సాంగత్యంలో పాలు పంచుకోవడమే. మరి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా మనందరి మధ్య జన్మించి మనతో ఉండి మనందరినీ కూడా పాపపు జీవితం నుండి పుణ్య జీవితానికి నడిపించి, చీకటిలో ఉన్న మనందరినీ కూడా వెలుగైన జీవితం నడిపించి, నీకు నాకు మనందరికీ రక్షణ అనే ఫలాన్ని ఇచ్చి వెళ్ళారు. మరి అటువంటి రక్షణ అనే ఫలము ద్వారా ఈ లోకంలో నీవు నేను అనునిత్యము కూడా ఆయన యొక్క సాంగత్యములో క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ ప్రణాళికలో మరి భాగస్థులు మేము ఉన్నాము. క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో మనందరి కోసము మరణించారు. క్రీస్తు ప్రభు తన యొక్క మరణము ద్వారా మనకు రక్షణ ప్రసాదించి తాను ఉత్తానుడై వెళ్ళారు. మరి కనుకనే మరి అటువంటి ప్రభు ఉత్తానము, ప్రభు మోక్షారోహణము, ప్రభు రెండవ రాకడ మధ్య కాలములో నీవు నేను జీవిస్తున్నాము. ఈ కాలంలో మనము చేయవలసినది ప్రభు రాకడకై సంసిద్ధపడడం. అవును ప్రియులారా, మనం ఈ కాలంలో ప్రభు మోక్షారోహణమై వెళ్ళిన తరువాత, ప్రభు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క తరుణంలో, ఈ యొక్క మధ్య సమయంలో నీవు నేను ప్రభుని రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి. కనుకని ఇటువంటి సందర్భంలో మనం ఈనాటి సువిశేష పట్టణాన్ని, ఈనాటి దివ్య గ్రంథ పట్టణమును లోతుగా ధ్యానించుదాం. మరి ముఖ్యముగా ఈనాటి సువిశేష పట్టణంలో 10 మంది కన్యల ఉపమానం ద్వారా మనము 2 ముఖ్య విషయాలను లోతుగా ధ్యానించుదాం. మొట్టమొదటిగా, దైవ చిత్తాన్ని మరచి లౌకిక ఆశలపై మనసు పెడితే వారి జీవితం శూన్యమవుతుంది. అవును ప్రియులారా, దైవ చిత్తాన్ని మరచి లౌకిక ఆశలపై, ఈ యొక్క ఇహలోక ఆశలపై మనసు పెట్టినప్పుడు మన జీవితం అంధకారమయమవుతుంది, మన జీవితం చీకటిమయమవుతుంది. ఇటువంటి సందర్భంలో పుణిత పౌలు భక్తుడు కొలొస్సెలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో మనందరికీ కూడా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు, మీ మనస్సులను భూమిపై మీద వస్తువుల మీద కాక పరలోకమందున్న గల వస్తువులపై లగ్నము చేయుడు. మీ మనస్సులను ఈ యొక్క ఇహలోక వస్తువుల మీద కాక, ఈ యొక్క ఇహలోక ఆకర్షణల మీద కాక, పరలోకమందున్న వస్తువులపై, పరలోకమందున్న విషయములపై మీ మనస్సులను లగ్నము చేయుడు. కనుక క్రీస్తు రాకడకై వేచి ఉన్నవారు దేవుని మీద ఆధారపడి జీవించాలి. క్రీస్తు రాకడకై వేచి ఉన్న వారందరూ కూడా దేవుని ఆజ్ఞల ప్రకారము, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారముగా జీవించాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారముగా, దేవుని ఆజ్ఞలకు, దేవుని చిత్తానుసారముగా మనము లోపడి జీవిస్తామో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మరి నీవు నేను ఆయన రాకడకి ఎదురు చూస్తున్నామంటే ఎల్లప్పుడూ కూడా సంసిద్ధతను కలిగి ఉండాలి, దేవుని మీదే ఆధారపడి జీవిస్తూ ఉండాలి. కనుకనే మనం ఈనాటి సువిశేషపట్నంలో చూస్తున్నాము, వివేకవతులైన కన్యకల వలె వెలుగుచున్న కాగడాలతో ప్రభువునందు విశ్వాసము కలిగిన జీవితముతో సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి జీవించాలి. వివేకవతులైన కన్యకలు అందరూ కూడా, ఈ వివేకవతులైన ఐదుగురు కన్యకలు, ఈ 5వ కన్యలు వారు కాగడాలతో
వారితో పాటు ఈ కగడలతో నూనెను కూడా తీసుకుని వచ్చి సంసిద్ధతను కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెలకువతో కలిగి ఉన్నారు. మరి పునీత పౌలు గారి మాటలో చూసినట్లయితే, పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో మొదటి లేఖ 5:6 తెలియజేస్తున్నారు, ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. అవును ప్రియులారా, మరి క్రీస్తు ప్రభుని అనుచల్లిగా జీవిస్తున్న మనమందరము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న అతని యొక్క మార్గములో మనం పయనిస్తున్న నీవు నేను ఎల్లప్పుడూ జాగరూకులై జీవించాలి. ఈ జాగరూకులై జీవించినప్పుడు నీవు నేను సంసిద్ధత కలిగి ఉంటాము. ఈ సంసిద్ధత ద్వారా మనమందరము కూడా ఎల్లప్పుడూ కూడా పరలోకమందలి విషయంపై మన యొక్క మనస్సులను, మన యొక్క హృదయములను, మన యొక్క జీవితములను లగ్నము చేసుకుంటాము. కనుకనే వివేకవతులైన కన్యకల వలె ప్రభుని సాంగత్యంలో జీవిస్తూ, విశ్వాసము అనే వెలుగులో జీవిస్తూ, వివాహ మహోత్సవమునకు పెళ్లి కుమారుడైన క్రీస్తుతో పాటు వెళ్ళారు. అవును ప్రియులారా, వీరి ఈ 5 వివేకవతులైన కన్యలు తమ యొక్క కగడాలతో నూనెతో సంసిద్ధత కలిగి పెళ్లి కుమారుడు అనగా క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వివాహ మహోత్సవమునకు వెళ్ళిపోయారు. ఎంతో సంతోషముతో, ఎంతో ఆనందముతో వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే పిల్లారా, ఒక్కసారి ఆలోచించుదాం, ఏసయ్యా ఎచ్చట ఉండినో అచ్చట ఆనందము కలుగును, ఏసయ్యా ఎచ్చట ఉండినో అచ్చట సంతోషము కలుగును. ఈ వివేకవతులైన 5 కన్యలు కూడా వారు సంసిద్ధత కలిగి ఉన్నప్పుడు, జాగరూకులై ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు ప్రభు వచ్చినప్పుడు, వివాహ మహోత్సవంకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషముతో ఉన్నారు, వారు ఆనందముతో ఉన్నారు. నీవు నేను కూడా మన జీవితములో యేసయ్యతో ఉన్నప్పుడు, క్రీస్తు ప్రభునితో మన జీవితములను ముడిపడి జీవించినప్పుడు, క్రీస్తు ప్రభుని ప్రకారము, అతని యొక్క ఆజ్ఞల ప్రకారము, ఆయన యొక్క దివ్య చిత్తానుసారముగా జీవించినప్పుడు మన జీవితంలో కూడా సంతోషము కలుగుతుంది, మన జీవితంలో కూడా ఆనందము కలుగుతుంది. మరి మిగతా ఈ 5 అవివేకులైన ఈ యొక్క కన్యలు వారు కాగడాలతో వచ్చారు, కానీ తమ యొక్క నూనెను తీసుకొని రావడం మర్చిపోయారు. ఈ యొక్క నూనెను తీసుకొని రాకుండా ఈ యొక్క 5 వివేకవతన కన్యల దగ్గర అడుగుతున్నారు, మాకు కొద్దిగా నూనె ఇవ్వు అని అడుగుతున్నారు. అప్పుడు ఈ యొక్క 5 కన్యకులు సమాధానం చెబుతున్నారు, ఇది మీకు సరిపోదు కదా, మరి మీరు అంగడికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పినప్పుడు, వీరు ఎప్పుడైతే అంగడికి వెళ్ళి తెచ్చుకున్నారో, పెళ్లి కుమారుడు రాని వచ్చారు. ఈ యొక్క అవివేకులైన ఈ 5 కన్యలు ఈ యొక్క గొప్ప ఆహ్వానాన్ని కోల్పోయారు. అవును ప్రియులారా, మరి ఇటువంటి సందర్భం మనం చూస్తున్నాము. మత్తయి వార్త 25:12 ప్రభువు తెలియజేస్తున్నారు, ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను, కనుక మెలకువతో ఉండడు ఏలైనా ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగరు. అదే విధముగా లూకాసు వార్త 13:25-27 చూస్తున్నాము, దుష్టులారా నా నుండి తొలగిపోండు, మిమ్ము ఎరుగనే ఎరుగనని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే మంచి మార్గంలో నడుస్తామో, ఎప్పుడైతే సంసిద్ధత కలిగి జీవిస్తామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలనాడు దేవాది దేవుడు ఏ విధంగానైతే ఆ 5 వివేకవతులైన కన్యలు సంసిద్ధపడి ఉన్నప్పుడు వారిని ఆశీర్వదించారో, దేవాది దేవుడు నిన్ను నన్ను మనము కూడా ఎప్పుడైతే సంసిద్ధత కలిగి ఉంటామో, దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు, తన యొక్క దైవ రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక 2 మనము పరిశీలించుదాం, ప్రభు రాకడకై మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడకై మనం సిద్ధపడి ఉండాలి. మత్తయి వార్త 24:36-44 చూస్తున్నాము, ఎందుకనా ప్రభు దినము ఆగమనం అనూహ్యమైనది, ఏ దినము వచ్చినో మనకు తెలియదు, మనిషి కుమారుడు మనం ఊహింపని గడియలో వచ్చును. అవును ప్రియులారా,
మనుష్య కుమారుడు మనం ఊహింపని గడియలో వచ్చును. కనుక ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. నేటి ఉపమానం ద్వారా వివేకవతుల వలె ఎల్లప్పుడూ నీవు నేను సిద్ధపడి జీవించాలి, సిద్ధపడి జాగరూకులే ఉండాలి. ఈ సిద్ధపడడం చాలా ముఖ్యం. అవును పిల్లారా, చాలాసార్లు మనము ఈ లోకంలో చిన్నప్పటి నుండి యువతీ యువకులుగా ఉన్నప్పుడు, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మనమందరము కూడా దేవుణ్ణి అలక్ష్యపెట్టి దేవుని దూరముగా వెళ్ళి మన సొంత ప్రయోజనాల మీద, మన సొంత సామర్థ్యం మీద, మన యొక్క తెలివితేటల మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉంటాము. కానీ నీవు నేను దేవుని బిడ్డలమైన మనమందరము కూడా జ్ఞానస్థానము స్వీకరించిన మనమందరము కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే నీవు నేను దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు మనము సంసిద్ధత కలిగి జీవిస్తాము. చాలాసార్లు మనము చేసిన తప్పు ఏమిటంటే, ముసలి ప్రాయంలో మనము రాగానే మనము సంసిద్ధ కలిగి ఉంటాము. మనం ముసలి ప్రాయం రాగానే సంసిద్ధత కలిగి జీవిస్తూ ఉంటాము. అప్పుడు ప్రభువా ప్రభువా అని మనము జీవిస్తూ ఉంటాము. కాదు ప్రియులారా, ఈ సంసిద్ధత అనేది కేవలము ముసలి ప్రాయంలో మాత్రమే కాదు సుమా, ఇది నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు చనిపోయేంత వరకు కూడా ఈ సంసిద్ధత అవసరము. ఈ సంసిద్ధత కేవలము ముసలి ప్రాయములో ఉన్న వారికి మాత్రమే కాదు సుమా. చూడండి, ప్రభు రాకడ ఎప్పుడు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ప్రభు రాకడ ఎప్పుడు అన్నది ఇది ప్రశ్న కాదు. మనము ప్రభు రాకడకై సిద్ధపడి ఉన్నామా అన్నదే ప్రశ్న. అవును ప్రియులారా, ఇది ముమ్మాటికి నిజము వాస్తవము. ప్రభు రాకడ ఎప్పుడు అన్నది ప్రశ్న కాదు. కానీ మనము సిద్ధపడి ఈ ప్రభు రాకడకై నీవు నేను కుటుంబ సమేతముగా మన వ్యక్తిగత జీవితంలో ప్రభు రాకడకై సిద్ధపడి ఉన్నామా అన్నదే గొప్ప ప్రశ్నార్థకం. ఒక్కసారి ఆత్మ ప్రశ్న చేసుకో. ఒకవేళ నువ్వు పాపములో జీవిస్తున్న సమయంలో, నువ్వు పాపములో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ క్షణమున సంసిద్ధపడు. ప్రభుని కోసమే నీ నిరీక్షణ. ప్రభువా నీకోసమే నా నిరీక్షణ అని నువ్వు గుర్తు చేసుకో. ప్రభుని యొక్క అడుగు జడలు నడువు. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం చూస్తున్నాము, నీవు నేను సంసిద్ధత కలిగి జీవిస్తున్న సమయంలో జ్ఞానవంతుడైన యేసుని ప్రేమించు. జ్ఞానవంతుడైన యేసుని ప్రేమించి ఆయన అడుగు జాడలో నడువు. ఎప్పుడైతే మనము జ్ఞానవంతుడైన యేసు ప్రభుని మన జీవితంలో మనము ఆయన అడుగు జాడలో నడుస్తామో, ఖచ్చితముగా దైవాతి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మనము మారు మనస్సు పొందుతూ ఉంటాము. మరి ఈ 32వ సామాన్య ఆదివారం రోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సాంగత్యంలో నీవు నేను జీవించాలంటే, నీకు నాకు మన జీవితంలో దేవుని రాకకై నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈనాడు నీవు ప్రశ్నించుకో. నా నిరీక్షణ, నా సంసిద్ధత, నా పాత్ర రక్షణలోనా లేదా పాపములోనా? నా సంసిద్ధత రక్షణలోనా లేదా పాపములోనా? ఒకవేళ నువ్వు పాపములో జీవిస్తున్నట్లయితే భయపడకు బంగారు బిడ్డ. నీవు ఒకవేళ పాపము అనే ఊబిలో నశించిపోతున్నట్లయితే నీవు ప్రభుని ఆశ్రయించు. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువు మనందరికీ కూడా చాలా సుస్పష్టముగా దైవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు పాపములో జీవిస్తున్నట్లయితే కరుణామయుడ దేవుడు, దయామయుడ దేవుడు నీ పాపములను మన్నించి నీకు పశ్చాత్తాపమును వసగి మరలా తన సన్నిధికి అక్కున చేర్చుకుంటారు. మరి ఒకవేళ ఈనాడు నీ సంసిద్ధత, నీ పాత్ర పాపములు ఉన్నట్లయితే ప్రభుని ఆశ్రయించు. ప్రభువు రాకకి ఎదురు చూడు. తద్వారా దైవాతి దేవుడు అలనాడు ఆ ఐదుగురు వివేక వంతులైన కన్యకలను ఆశీర్వదించిన విధముగా ఈనాడు నిన్ను నన్ను మన కుటుంబములను దైవాది దేవుడు దీవిస్తున్నాడు. నీవు మంచి జీవితాన్ని జీవించు, ప్రభుణ్ణి దరిచేరు. తద్వారా దైవాతి దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను ముప్పదంతలుగా
అరుగుదంతలుగా నూరంతలుగా దీవించునుగాక. ఆమేన్.